హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విమల్చారి విశ్వకర్మ. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పాపడ్ బిళ్ళ. ఒకసారి డిజైన్ మొత్తం చూడండి. మీరు ఈ మధ్యలో ఒక పింక్ స్టోన్ ఇచ్చాను, పైన గ్రీన్ స్టోన్ ఇచ్చాను, మిగతా అంతా గోల్డ్. మొత్తం గోల్డ్ పెట్టుకుంటే బాగుండని చెప్పేసి మధ్యలో అక్కడ రెండు స్టోన్స్ ఇచ్చాను. ఇది మనకి లైట్ వెయిట్లో చేయమని చెప్పారు కాబట్టి సింపుల్, ఎక్కువ డిజైన్ పెట్టకుండా లైట్ మామూలు డిజైన్తో చేసేసాను. దీని వెయిట్ వచ్చేసి మనకి 5 గ్రామ్స్ ఉంది, కంప్లీట్గా 5 గ్రామ్స్. నేను ఇప్పుడు వెయిట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి ఉక్కు, ఒక ఉక్కు ఇచ్చేస్తాను. ఈ ఎందుకోసం అంటే మధ్యలో అటు ఇటు హ్యాంగ్ అవ్వకుండా గ్రిప్ పెట్టుకోవడానికి అన్నమాట. హెయిర్లు మనకి ఇట్లా పిన్ టైపు లాగ్ అయిపోతుంది, మొత్తం హ్యాంగ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఈ జస్ట్ ఇంతకుముందే కంప్లీట్ అయ్యింది. దీని మీద ఇంకా హాల్మార్క్ వేయించలేదు, హాల్మార్క్ కంపల్సరీ. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను మీకు హాల్మార్క్ సింబల్ కంపల్సరీ చూసుకోవాలని. సో ఇంకా ఇది ఐటమ్ ఇంతకుముందే కంప్లీట్ అయింది కాబట్టి హాల్మార్క్ వేయలేదు. ఇంకా ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ ఎలక్ట్రిక్ కాంటర్లు కూడా కొద్దిగా మీరు చూడవలసింది ఏంటంటే, ఫస్ట్ కాంట ఆన్ చేసిన తర్వాత ఇలా మనకి 3 జీరోస్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ మనకి జీ ఉంది కదా, ఈ జీ లీటర్ ఏంటంటే గ్రామ్స్లలో అన్నమాట. 0.20 ఉంది కదా, ఇక్కడ సైడ్ ఈ పాయింట్కి యూతల సైడ్ ఉన్నది గ్రామ్స్. ఇక్కడ దాని పక్కన ఉన్న సైడ్ ఏంటంటే మిల్లీగ్రామ్స్ అన్నమాట. ఇవి చూడండి, మీకు సింపుల్ ఉదాహరణ చూపిస్తాను నేను. ఎంతుంది, 4.99 అంటే 4 గ్రాములు. పాయింట్ గుర్తుంది కదా, 4 గ్రాములు. ఇది 4 గ్రాముల 970 మిల్లీలు. సో ఫ్యాన్కు ఫ్యాన్ వేసాను కాబట్టి అలా ఎనక ముందు అవుతుంది, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్ వెయిట్ 5 గ్రాములు. మీరు క్లియర్గా చూపిస్తుంది అనుకుంటున్నాను. మీరు తూకం వేసేటప్పుడు కన్నా కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మీరు అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత ఉంది, ఇవతల సైడ్ ఉంది మనకి గ్రామ్ అనమాట. గ్రామ్స్లలోకి వెళ్ళిపోయింది, పాయింట్ అవతల సైడ్ ఉంది, మిల్లీగ్రామ్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు 4 ఉంది కదా, ఈ 4 పక్కన 1 ఉంది అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది మనకి, 14 గ్రామ్స్ అవుతుంది. అంటే 14 గ్రాముల 960 మిల్లీలు. అలా ఉదాహరణ చెప్తున్నాను నేను. ఈ పాయింట్ ఇవతల ఉంది కాబట్టి 4 గ్రాముల 960 మిల్లీలు. ఇది కొద్దిగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తూకాలలో కూడా కొద్దిగా అవకతవకలు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మీ మంచి కోసం చెప్తున్నాను, చూసుకోండి. అది కూడా ఎందుకంటే ఈ బంగారాలు రేట్లు ఎక్కువ అవుతున్న తరుణంలో, అంతేగాని వేరే ఇంకేం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ గోల్డ్ హాల్మార్క్ కాదా అదొకటి, దాని తర్వాత వెయిట్ చేసే మిషన్లో ధర్మకంటలు అని అంటే ప్రతి ఒక్క దగ్గర ధర్మకంట మనకి ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఆ ఎలక్ట్రీషియన్ కంట ఏదైతే ఉందో అక్కడనే మనము వెయిట్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ షేర్స్ చేయడం లేదు, షేర్ చేయండి. ఎందుకంటే లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు చూసిందే కానీ ఇంకా వేరే వాళ్ళకైనా చూసి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నేను కూడా మీ యొక్క ఫ్రెండ్ లాగా భావించి నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. బాయ్, అందరికీ నమస్తే.